నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున మహాజ్యోతిర్లింగ స్వామికి నమస్కరిస్తూ స్వామి చరణ సన్నిధిలో జగద్గురువుల ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రసాదించిన శివానందలహరి ఆధారంగా శివశక్తుల వైభవాన్ని మనం దర్శిస్తున్నాం. శివభక్తి అనే శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. శివభక్తి ఎలా ఉండాలి, శివభక్తి స్వరూపం ఏమిటి తెలుసుకుంటూ ఉంటే మనల్ని మనం ఎల్లవేళలా పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన భక్తి మార్గంలో నిజంగా ఉన్నామా, అలా ఉండడానికి మనం ఏం చేయాలి, మనల్ని మనం ఎలా సవరించుకోవాలి, శివమయంగా ఎలా జీవించాలి అని తెలుసుకోవడానికి పనికొచ్చే ఒక శాస్త్రంగా గురువుగారు మనకు అందించారు. కానీ కనుక ఇది ఎంత శివస్తోత్రమో అంతగా మనకి ఉపదేశాన్ని అందించేటువంటి ఒక శాస్త్రంగా కూడా దీన్ని గ్రహించాలి. ఇప్పటి వరకు చెప్పుకున్న భక్తి వైభవం, భక్తి శాస్త్ర విషయాన్ని స్మరణ చేసుకుంటూ యోగక్షేమధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్ట మతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శివుడంటే ఏమిటో తెలియకపోయినా, ఎందుకంటే తెలుసుకునే శక్తి ఎవరికీ లేదు, పరమశివుడు ఫలానా అని చెప్పగలిగే శక్తి కానీ గ్రహించగలిగిన శక్తి కానీ మనస్సుకి మాటకి కూడా లేదు. అందుకు బుద్ధికి ఆవల ఉండే పరబ్రహ్మమును బుద్ధితో ఎక్కడ గ్రహించగలం. అందుకు పరతత్వము ఎప్పుడూ కూడాను వాచామగోచరం, వాక్కు కందదు మనస్సు కందదు. అయినప్పటికీ కూడా ఆయన అనుగ్రహం లేనిది బ్రతుకు తరించదు గనక మనస్సు కందని పరమాత్మని ఇది అని మనం చెప్పే కంటే ఒక్కడు తెలుసుకుంటే చాలు, ఆయన మనకు పరమాంతరంగుడు అది ఒక్కడి గ్రహిస్తే చాలు. శివుని కంటే ఆప్తుడు, శివుని కంటే మనకి శ్రేయస్సు కలిగించినటువంటి హితుడు మరొకడు లేడు. పైగా అటువంటి హితుడు ఆప్తుడైన శివుడికి ఉన్నటువంటి 6 లక్షణాలు ఏమిటి అంటే యోగక్షేమ ధురంధరుడు, సకల శ్రేయస్సుల్ని ప్రసాదించడమే తన పనిగా కలిగినవాడు, దృష్టాదృష్ట మతములను మనకు ఉపదేశించి ఉపాయాన్ని అందించేటువంటి సమర్థుడు, బాహ్యాంతరముల యందు వ్యాపించినవాడు, సర్వజ్ఞుడు, దయానిధి. ఈ 6 గుణములు కలిగిన శివుడు మనకు పరమాంతరంగుడు. ఇది తెలిసాక కింవేదితవ్యమ్మయ్యా ఇంకా తెలుసుకోవాల్సిందే ఉందయ్యా అన్నాడు. ఇక్కడ ఇది ఒక్కడే తెలిస్తే అన్నీ తెలిసినట్టే, ఆయన అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. అంటే పొందవలసింది అనుగ్రహమే కానీ ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం మన వల్ల కాదు. అయితే ఆయన అనుగ్రహం పొందడం కోసం ఆయనపై ప్రేమ పెరగాలి. ఆ ప్రేమ పెరగడం కోసం ఎంతమేరకు తెలుసుకోగలమో అంతమేరకు మనం తెలుసుకుంటున్నాం. అందుకు శివుడి గురించి తెలుసుకోవడం ఎందుకంటే తెలుస్తున్న కొద్దీ ప్రేమ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతున్న కొద్దీ ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. అందుకు ఆ మేరకు మాత్రమే మనం గ్రహించే ప్రయత్నం చేయగలం కానీ శివతత్వం ఎవడిని రుజువు చేయగలడు అని చెప్తూ ఇప్పుడు భక్తి వైభవ సంబంధమైన శ్లోకముల్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. శివభక్తి, శివభక్తి అనేటువంటిది గొప్ప యోగం. యజ్ఞయాగాది కర్మలు, ధ్యానము, అదేవిధంగా ప్రాణాయామాది రాజయోగము, 4వది జ్ఞానము, ఇవన్నీ కూడా భగవంతుని చేరడానికి మార్గములే. కానీ వీటన్నిటికంటే ఉత్కృష్టమైన మార్గము భక్తి మార్గం. అందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తి ఎంత గొప్పది అంటే ఈ మిగిలిన 4 చేస్తున్నప్పుడు కూడా భక్తి ఉన్నట్లయితే అవి పరిపూర్ణములవుతాయి. అందుకని 4 అక్కర్లేదు భక్తి చేయండి అని కాదు, భక్తితో ఆ 4 చేయమని అర్థం ఇక్కడ. కనుక భక్తి ధ్యానానికి, యోగానికి, యాగానికి, జ్ఞానానికి కూడా పుష్టినిస్తుంది. అందుకు భక్తి అంత గొప్పది. పైగా యాగము కానీ, యోగము కానీ, ధ్యానము కానీ, జ్ఞానము కానీ మనం పరిపూర్ణంగా చేయగలము అని చెప్పడానికి లేదు. మనకున్నటువంటి మానసిక స్థైర్యం కానీ, బుద్ధి యొక్క శక్తి కానీ అందుకు సహకరించం. అదే భక్తి ఉందనుకోండి, పరమేశ్వరుని ఆలంబనం మనకు లభిస్తుంది. భక్తి అనగా శుద్ధ భక్తి అంటే ప్రేమ రూపమైనదే. అందుకు భగవత్ ప్రేమ అనేటువంటి చిత్తవృత్తి కానీ కలిగి ఉన్నట్లయితే అది అన్ని సాధనల్ని కూడా పరిపుష్టి చేయగలదు. అందుకు భగవత్ ప్రేమ ఇదే భక్తి అంటే. అటువంటి భగవత్ ప్రేమ ఎవడైతే కలిగి ఉంటాడో వాడు నిత్య శుద్ధుడు. శుద్ధత చాలా అవసరం కాదండి. శుద్ధి కోసం చాలామంది గంటల కొద్దీ స్నానాలు చేస్తారు, ఆచారం అంటారు, ఇవంటూ ఉంటారు. కానీ అసలైన శుద్ధి ఏమిటో గురువుగారు ఇక్కడ చెప్తున్నారు. సాధారణంగా శరీర శుద్ధి, ఆగార శుద్ధి. ఆగార శుద్ధి అంటే మనం నివసిస్తున్న ఇల్లు లేదా మనం నివసిస్తున్న ప్రాంతం, ఇవి శుద్ధి చేయడానికి ఒక ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియ పేరు పుణ్యాహవచనం. పుణ్యాహవచనం అనే ప్రక్రియ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక యజ్ఞం చేసినా, యాగం చేసినా మనం ఉన్న ఇల్లు ఒకసారి పుణ్యాహవచనం చేయించుకోవాలి. పుణ్యాహం, ఎందుకు పుణ్యాహం చేయాలి అంటే అలా చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి విపరీత శక్తులు, దుష్టశక్తులు, పాపశక్తులు పోయి
ఒక దివ్యశక్తులు అక్కడికి వచ్చి భగవంతుడు అక్కడికి రావడానికి యోగ్యమైనటువంటి పరిశుద్ధమైన స్థితిని ఏర్పరుస్తారు మంత్రములతో. అది పుణ్యావచనం యొక్క ప్రక్రియ. ఏది చేసినా చేస్తారండి, ఆఖరికి యజ్ఞం చేసినా యాగం చేసినా ఏ కర్తవ్యం చేసినా పుణ్యావచనం చేయాలి. అంతేకాదు కొన్ని స్థలాలలో నిత్యం పుణ్యావచనం చేస్తారు, ఎందుకంటే అక్కడ నిత్యము సత్కృతములు జరుగుతుంటాయి కనుక పుణ్యావచన ప్రక్రియ ద్వారా దాన్ని శుద్ధి చేయాలి. పుణ్యావచనం ఎలా చేస్తారు అంటే కొంతమందికి అవగాహన కలిగి ఉంటుంది, ఒక కలశం తీసుకుని లేదా మూడు కలశాలు ఉంటాయి ఇక్కడ, ఆ కలశాలకి పద్ధతిగా చేయాలంటే వాడికి తాడు చుట్టాలి, దానిలో జలం నింపాలి, దానిపైన కొన్ని పల్లవాలు చిగుళ్ళు పెడతారు, దాని మీద ఒక పూర్ణఫలమైన నారికేళాన్ని పెడతారు, పెట్టి పుణ్యాహ మంత్రాలని చదువుతుంటారు, దానివల్ల శుద్ధి కలుగుతుంది. అయితే ఇది ఒక పద్ధతిలో మూడు కలశములు పెట్టవచ్చు, లేదా ఒక్క కలశం కూడా పెట్టి పుణ్యావచనం చేయడం ఉంటుంది. అదే మనం పూర్ణ కలశం పట్టడం ఉన్నదే, అది దేవతను ఆవహింపజేయడానికి కాకుండా పుణ్యావచనానికి కూడా పూర్ణ కలశాన్ని పెడతారు. అయితే ఇక్కడ భక్తుడు నిత్యం పుణ్యావచనమే చేసుకుంటున్నాడు అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి భక్తుడు నిత్యశుద్ధుడు. ఈ చెప్పడంలో భక్తుడు నిత్యశుద్ధుడుగా ఉండాలంటే ఏం చేయాలో గురువుగారు చెప్తున్నారు. దయచేసి శివానందలహరిని ఒక స్తోత్రకావ్యంగా వింటూ వినడమే కాకుండా మనం నిజంగా భక్తి మార్గంలో ఉన్నామంటే మనకు ఉపదేశం చేస్తున్నాడని తెలుసుకోండి. వినే పని పెట్టండి, దయచేసి దీనికి మరో పని చేయకుండా అటువంటి శ్రద్ధతో వింటే అది ఉపదేశం అవుతుంది. గురువాక్యాలను అంత శ్రద్ధగా వినాలి. కొంతమంది వచ్చి ఇదే సమయంలో మన స్తోత్రాలు మనం చదివేసుకుందాం చెబితే వినేద్దాం అంటారు, అది శ్రద్ధ లేనితనం. దీన్ని అత్యంత శ్రద్ధగా దీన్ని వినగలిగితే గురువు ఉపదేశంగా వినాలి. జగద్గురువులు చెప్తున్నారు ఇది అద్భుతమైన కవితారూపమైన అలంకారాలతో ఉంటుంది, ఎందుకంటే శివానందగారి అద్భుతమైన కావ్యం కవితా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ కేవలం కవితా లక్షణాలే కాదు, అందులోని అనేక రకాలైనటువంటి తత్వోపదేశములు దాగి ఉన్నాయి. మూడో వైపు శివుని యొక్క వైభవం అంతా గోచరిస్తుంటుంది. ఇంత రసపుష్టి కలిగిన కావ్యం మనకు దొరకడం గొప్ప అదృష్టం. దీన్ని మనం నిత్యం అనుసంధానం చేసుకోగలిగితే శివానందలహరి మన బ్రతుకుని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతుంది. పుణ్యావచనం చేయాలంటే కలశము, జలము, పల్లవము, ఫలము, మంత్రము ఇవన్నీ కలిస్తే పుణ్యావచనం అవుతుంది. ఇప్పుడు శివభక్తుడికి కలశమేంటి, జలమేమిటి, పల్లవాలేమిటి, ఫలమేమిటి, మంత్రమేమిటి, ఈ నాలుగు తెలుసుకోగలిగితే ఈ నాలుగు బయట నుంచి తెచ్చుకోక్కర్లేదు, అది సులభమైన అంశం. ఒకసారి మామిడి కొమ్మలు దొరకవు, ఇంకోసారి పాత్ర దొరకదు, ఇంకోసారి జలం దొరకదు, కానీ ఇవి ఎప్పుడు దొరుకుతాయి. దొరికే వస్తువులతో పుణ్యావచనం చెప్పుకుంటే ఇది నిజమైన పుణ్యావచనం. దేనికి అంటే శరీరాగార శుద్ధి అన్నాడు. శరీరం అనే ఆగారం, ఆగారం అంటే గృహం. మనం ఇంట్లో ఉంటామంటాం కానీ మనం ఒంట్లో ఉన్నాం. ఎవడికి వాడు, వాడు ఒళ్ళనే ఇంట్లో ఉన్నాడు. ఒళ్ళు వాడు కాదు, ఒళ్ళు వాడికి ఇల్లు, ఆ ఇంట్లో వాడు ఉన్నాడు. కనుక ఇల్లు శుద్ధి చేసుకోవాలి అని పుణ్యావచనం చేస్తున్నారు, ఒళ్ళు శుద్ధి చేసుకోవాలని చెయ్యవయ్యా అన్నాడు. శుద్ధి అంటే బాగా స్నానం చేయాలండి. స్నానం చేసేటువంటి నీళ్లలో మంచి పరిమళ ద్రవ్యాలు మొదలైన కలుపుకుని చక్కగా చేస్తే ఇంకా శుద్ధిగా ఉంటామండి అంటే అది బాహ్య శుద్ధి మాత్రమే. శరీరంలో మనకి సూక్ష్మదేహం ఒకటి మరొకటి ఉంటుంది. ఈ సూక్ష్మదేహము మనం చేసిన పాపపు ఆలోచనల వల్ల, పాప సంస్కారాల వల్ల, పాప కృత్యాల వల్ల కలుషితమై ఉంటుంది. ఎప్పుడు కూడా కనబడదు గనక వెళ్ళిపోతాం జీవితం, కానీ చూడగలిగితే సూక్ష్మదేహం మాలిన్యాలతో ఉంటుంది. దానికి తోడు పరిసరాల ప్రభావం కూడా వాటి మీద ఉంటూ ఉంటుంది. కనుక మన నుంచి వచ్చే దుష్ట సంస్కారములు, బయటి నుంచి వచ్చేటువంటి బాహ్య దుష్ట సంస్కారముల ప్రభావం చేత మన యందు అత్యంత ప్రధానమైన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది కలుషితమై ఉంటుంది. సూక్ష్మ శరీరం కలుషితమైనంత కాలము అంతఃకరణ శుద్ధి ఉండదు. అంతఃకరణ శుద్ధి లేనంత కాలము జ్ఞానము తెలియబడదు, భగవంతులు తెలియబడ్డు. కానీ అంతఃకరణం ఆ సూక్ష్మదేహము శుద్ధి కావాలి అంటే అది బాహ్య ప్రక్రియతో లాభం లేదు, అది అంతఃప్రక్రియతో జరగాలి. అంతఃప్రక్రియను ఇక్కడ చూపిస్తున్నారు. ఈ శ్లోకం అత్యంత రమణీయమైనది. భక్తో భక్తి గుణవృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనకుంభే సాంబ త్వదంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమపాదయన్. పుణ్యాహం 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 అనిపిస్తారు ఇక్కడ పుణ్యావచనం చేయించేటప్పుడు. ఆ చేయించేటప్పుడు దానివల్ల జరిగేది ఏంటంటే రుచిరం కళ్యాణమపాదయన్, ఆనందకరమైనటువంటి కళ్యాణము అనగా మంగళములు కలుగుటకై పుణ్యావచనం. కనుక ఆనందకరమైన మంగళములు నాకు కలగడానికై నేను పుణ్యాహం ప్రకటిస్తున్నాను. ఎలాగో అంటే ఒక అద్భుతమైన కలశం నేను సిద్ధం చేసుకున్నాను. ఆ కలశం ఏంటంటే మన కుంభే, మనస్సు అనే కుంభము, మనస్సే పూర్ణ కలశం అది.
తన మనక్కుంభం. ఈ మనక్కుంభం నిండా నిండిపోయింది ఒక జలం. ఇది మామూలు జలం కాదండి, అమృత జలం నిండిపోయింది. అదేమిటంటే ముద మృతాపూర్ణి ఆనందామృతం అనే జలం నిండిపోయిందట. ఈ ఆనందామృతం ఎక్కడి నుంచి వచ్చింది? శివుణ్ణి తలంచుకోగానే ఒక ఆనందం పిల్లుబుకింది. అలా శివుణ్ణి తలంచగానే కలిగిన ఆనందము మనస్సు అనే కొండ నిండా నిండిపోయింది. అది ముదమృతాపూర్ణి. అలా నిండిపోయినటువంటి ఆ మనస్సు అనేటువంటి కలశం పైన పల్లవాలు పెట్టారట. ఎక్కువ పల్లవాలు అక్కర్లేదు, పెద్ద పల్లవాలు, మెత్తగా ఉన్న పల్లవాలు రెండు పెడితే చాలన్నాడు. అదేమిటి? త్వదంఘ్రి పల్లవయుగం. ఆ శివుని యొక్క పాద పద్మములు ఆ మనస్సు అనే కుంభం మీద పెట్టాడు. అక్కడ అంటే మనస్సు మీద శివపాదములు ఉన్నాయి, అవి ధ్యానిస్తున్నాడు. అది ధ్యానించగానే ఆనందం పొంగులు వారింది, అది అమృతంగా నిండిపోయింది. దాని మీద పల్లవములు వంటి శివుని యొక్క పాదములు ఉన్నాయి. అంటే పల్లవాలతో ఎందుకు పోల్చారండి? కవిత్వ రుచిని తెలియగలిగే రసజ్ఞత ఉండాలండి. అది లేనప్పుడు ఏ పాండిత్యాలున్నా లాభం లేదు. ఆ రసజ్ఞత మెత్తగా ఉంటాయి స్వామి పాదములు. కల్పవృక్షపు చిగుళ్ళు ఎలా ఉంటాయో అంత మెత్తగా ఉంటాయట. అది మెత్తని ఆ పాదములు, చిగుళ్ళు వంటి పాదాలను మనస్సు అనే కుంభం మీద పెట్టాడు. ఇప్పుడు దాని మీద ఫలం పెడుతున్నాడు. ఏమిటా ఫలము అంటే సంవిత్ ఫలం. సంవిత్ అనే ఫలం పెట్టాట. అంటే ఆ కొబ్బరికాయ, దాని పూర్ణ ఫలం అంట నారికేళం, అది పెట్టాలి దాని మీద పల్లవాల మీద. అదేమిటి? సంవిత్ అనే ఫలము అన్నాడు. ఇక్కడ సంవిత్ అనే మాటకి అర్థం వ్యాఖ్యాతలు చక్కగా చెప్పారు. భవజ్ఞానమేవా అన్నారు. ఇక్కడ శివజ్ఞానమే సంవిత్ అన్నాడు. ఇక్కడ శివజ్ఞానం అంటే శివుడంటే ఏమిటో గురువుల ద్వారా గ్రహించి ఆ జ్ఞానాన్ని బుద్ధితో అనుసంధానం చేసుకోవాలి. అలాంటి శివజ్ఞానము దాని మీద ఫలంగా పెట్టావు. చివరికి అదే కావాలి. ఎంత రమ్యమైన భావన అండి. ఇక్కడ పల్లవాలు కానీ జలము కానీ ఆ ఫలం కానీ దేని మీద, దేనిలో ఉన్నాయి? మనస్సు. కనుక మనసు నిండా శివానందం. ఆ మనస్సు ధరిస్తున్నది శివపాదములు. ఆ శివపాదాలకు అర్పించవు శివజ్ఞానం, అది ఫలంగా అక్కడ ఉన్నది. ఇది భావించమంటున్నారు ఇక్కడ భవజ్ఞానం. ఈ మూడు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. అంటే శివానందము, శివపాద ధ్యానము, జ్ఞానము, ఈ మూడు ఉండాలి. కనుక శివానందము అమృతము, శివపాద ధ్యానము పల్లవములు ఉంచుట, శివజ్ఞానము దానిపై ఫలము ఉంచుట. అంటే ఎంత శివజ్ఞానం తెలిసినా అది శివపాదాలకు అర్పణం చేయాలి. అందుకే దాని మీద పెట్టాడు అది ఇక్కడ. అది దానిలో ఉన్నటువంటి రమ్యభావం. కనుక భవజ్ఞానమేవ సంవిత్ తత్ఫలం నారికేళ ఫలం తచ్చ సంస్థాప్య. ఇంతవరకు మనకి జలం సిద్ధమైంది, కలశం సిద్ధమైంది, పల్లవాలు ఫలము సిద్ధమయ్యాయి. ఇంకోటి కలియాలి పుణ్యావచనం. ఏంటండి మంత్రం? మంత్రం కలిగిపోతే పుణ్యావచనం లేదు. ఆ మంత్రం ఏంటంటే సత్వం మంత్రముదీరయన్. సత్వం మంత్రం, మంత్రానికి ఉండవలసిన లక్షణం సత్వమంత్రం అన్నారు. ఈ మాట చాలా అద్భుతమైనండి. మంత్రాల్లో కూడా రాజస తామస మంత్రములను ఉంటాయి, సత్వమంత్రములను కొన్ని ఉంటాయి. రాజస తామస మంత్రాలు మోక్షానికి పనికిరావు, జ్ఞానానికి పనికిరావు. అది కేవలం రాజస తామస మంత్రాలు చేసిన వారికి వారిలో రజోగుణ తమోగుణాలు పెరిగిపోతుంటాయి. మాటికి ఆగ్రహాలు, భయాలు, ఇంకొన్ని హింసించే బుద్ధులు పెరుగుతుంటాయి. అంతేకాదు మంత్రంలో రాజస్తామస లక్షణాలు ఉండడం ఒకటి, చేసేవాడిలో రాజస తామస భావాలు ఉన్న ప్రమాదమే. ఒక్కొక్కప్పుడు సాత్విక మంత్రాన్ని కూడా రాజస తామస భావాలతో చేస్తే వీడి గుణాలు వాటికి అంటుతూ ఉంటాయి. దానివల్ల మంత్రం ఫలం మరొకలాగా ఉంటూ ఉంటుంది. అదే సత్వం మంత్రముదీరి అని అంటే సాత్వికమైన మంత్రాన్ని సాత్వికమైన బుద్ధితో జపం చేయాలి. ఇది చెప్పడం ఇక్కడ. సాత్విక మంత్రం అంటే దేవతలకు సంబంధించిన మంత్రములు సత్వమంత్రములు అని చెప్పబడతాయి. భగవద్గీతలో స్వామివారు చెప్తారు రాజస లక్షణాలు తీవ్ర శక్తుల్ని ఉపాసించడంలో రాజస తామస లక్షణాలు కనబడుతుంటాయి. ఈ తీవ్ర శక్తులే క్షుద్రదేవతలు అని చెప్పబడుతూ దాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ భక్తులే అంటారండి. వాళ్ళు భక్తులే, ఆదిశంకరుడు భక్తులే అంటే తప్పు కాదు. భస్మాసురుడు భక్తుడే, ప్రహ్లాదుడు భక్తుడే అంటే మహాదోషం. భస్మాసురుడు, రావణాసురుడు వీళ్ళందరూ భగవంతుడిని పూజించినప్పటికీ కూడా ఇతరులను హింసించాలనే బుద్ధితో చేశారు. కనుక వాళ్ళు రాజస తామస భక్తులే, సాత్విక భక్తులు కాదు. కానీ మార్కండేయుడు, ఉపమన్యుడు, దధీచి, గౌతముడు వీళ్ళందరూ శివభక్తులు, వీళ్ళందరూ సాత్విక భక్తులు. వీళ్ళు కేవలం సాత్వికమైన భావంతో జ్ఞానప్రధానంగా భక్తి ప్రధానంగా ఆరాధన చేశారు. కనుక ధర్మము, భక్తి, జ్ఞానం ఈ మూడు కలగడం సాత్విక భక్తి. అందుకని ఎప్పుడు ఏదో ఒక కోరిక కోసం చేయడం రాజస భక్తి, వాడు నశించాలి వీడు నశించాలని చేయడం తామస భక్తి. మన హృదయంలో ఏ భక్తి ఉందో ఎవరికి వాడు నిర్ణయించుకోవాలి. మంత్రం కూడా సాత్వికమైనప్పుడు నువ్వు సాత్విక బుద్ధితో చేస్తే అది ఇంకా గొప్పగా సిద్ధినిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సత్వం మంత్రముదీరయన్ అని గురువుగారు చెప్పడంలో సత్వమైన మంత్రాన్ని జపించు. సత్వం అనే మాటలో సాత్వికం అని ఒకటి, సత్వము అంటే బలము అని అర్థం, ప్రాణశక్తి కూడా అని అర్థం. కానీ మంత్రము సత్వము కాదు అగుట అనే మాట రచించింది శంకరుడు.
సత్వము అనే మాటని బలం అనే భావంతో వాడుతూ ఉంటారు. ఈ సత్వం నుంచే సత్తా అనే మాట కూడా మనం తెలుగులోకి తెచ్చుకొచ్చాం. సత్వము, ఈ సత్వము ప్రాణశక్తి యొక్క స్వరూపము, బలం అనే మాట ఇది. అందుకే ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి, సత్వశుద్ధి వల్ల చిత్తశుద్ధి కలుగుతుందన్నారు. ఆ సత్వశుద్ధి కావాలండి, సత్వశుద్ధి మంత్రం వల్ల కలుగుతుంది. అందుకే గురువు ద్వారా సాత్వికమైన మహామంత్రాన్ని స్వీకరించి దాన్ని పద్ధతిగా జపం చేస్తూ ఉంటూ ఉంటే మన సత్వము శుద్ధమవుతుంది. సత్వం అంటే జీవుని యొక్క సంస్కారము, ప్రాణశక్తి, ఇవి శుద్ధమవుతాయి. అందుకే సత్వమంత్రాన్ని సత్వముతో కలిపి చేయాలన్నాడు. అంటే ప్రాణశక్తితో కలిపి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మన ప్రాణము శుద్ధమై అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అలాంటి శుద్ధి కలిగించే మంత్రాన్ని మనం జపం చేయాలి. అందుకే సత్వం మంత్రముదీరి అనే మాటలో ఎంతో అద్భుతమైన మంత్రశాస్త్ర విశేషాలని నిక్షిప్తం చేశారు భగవత్పాదుల వారు. దీన్ని బట్టి అలా ప్రాణశక్తిని శుద్ధి చేసేటువంటి మహామంత్రాన్ని, సాత్వికమైన మంత్రాన్ని అనగా ఆ మహామంత్రం ఏదో కాదు, శివపంచాక్షరి మహామంత్రము అది చెప్పడం. ఇక్కడ సత్వం మంత్రముదీరయన్, గురువు ద్వారా ఉపదేశం పొందిన శివపంచాక్షరి. ఉపదేశం పొందకుండా చేసినది అది కేవలం సాధ్యమంత్రం అనిపించుకుంటుంది, ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రం అనిపించుకుంటుంది. అందుకే పంచాక్షరి గురువుని ఆశ్రయించి అభ్యర్థించి అడిగి ఆయన అనుగ్రహాన్ని పొంది జపం చేస్తే దాన్ని మించిన మంత్రం మరొకట్లేదు. అందుకే పంచాక్షరి మంత్రం లేకపోతే జీవుడికి తారనయ్యేదండి. అటువంటిది మహాపంచాక్షరి మంత్రం. గురువు వద్దకు వెళితే గురువు సంవత్సరం పరీక్ష పెట్టి వాళ్ళ ఆ మంత్రాన్ని, ఎందుకంటే తేలిగ్గా లభిస్తే మంత్రం మీద తేలిక దృష్టి ఏర్పడుతుంది. అందుకే తపించాలి. పంచాక్షరి మంత్రం స్వయంగా సిద్ధమంత్రం. పంచాక్షరి మంత్రం ఉంటూ ఇంకే మంత్రం చేసినా ఆ మంత్రాన్ని కూడా సిద్ధింపజేసే మంత్రం పంచాక్షరి. అది కేవలం పంచాక్షరి ఉన్నా సరిపోతుంది, కానీ కొందరు జీవులకు ఇంకా ఏవో చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు అవి చేసిన పంచాక్షరి వల్ల ఆ మంత్రములకు కూడా సిద్ధి వస్తుంది. అందుకే పంచాక్షరికి సిద్ధమంత్రమని, సుసిద్ధమంత్రమని పేరు. యోగులు ఇక్కడే సిద్ధి పొంది సహస్రారంలో ఉన్న శివశక్తుల ప్రాప్తి పొందాలి అంటే దానికి ప్రధానం పంచాక్షరి మంత్రమని యోగులు అనేక మంది అనుభవాలతో చెప్పారండి. ఇక్కడ అలాంటి అనుభవాలతో చెప్పిన యోగుల యొక్క ఉటంకింపులుగా నేను చెప్తే అది పెద్ద ఉపన్యాసం అవుతుంది. అసలు కేవలం పంచాక్షరి గురించి ఉపన్యాసం చెప్పుకుంటేనే ఒక సప్తాహం అవుతుంది, అంత ఉన్నది పంచాక్షరి రహస్యం. సామాన్యం కాదు, అంత అద్భుతమైనది పంచాక్షరి. అలాంటి పంచాక్షరి యొక్క మంత్రము, ఆ విశేషము సత్వం మంత్రముదీరయన్, దాన్ని పలుకుతూ ఉంటే అప్పుడేమవుతుంది, నిజ శరీరాగార శుద్ధిం వహన్, ఈ శరీరాగారం అంతా శుద్ధి అయిపోతున్నది. ఇది ఒక్కసారి ధ్యానంతో చేయవాలండి. ఈ శ్లోకాన్ని ఊహించుకోవాలి. మనస్సు నిండా శివుని తలంచుకోగానే కలిగిన ఆనందమని అమృతం నిండిపోయింది. దానిపై స్వామి యొక్క పాదపద్మములు ప్రకాశిస్తున్నాయి. దానిపై శివజ్ఞానం, గురువు ద్వారా తెలుసుకున్న శివజ్ఞానం అంతా అందులో ఫలమే కనబడుతున్నది. దాన్ని భావన చేస్తూ పంచాక్షరి జపం చేయమంటున్నాడు. దేనితో? సత్వముతో, నీ ప్రాణశక్తితో జపం చేయు. అలా చేస్తే నీ శరీరంలో ప్రత్యణువు శుద్ధమైపోతుంది, పుణ్యములను ప్రకటించుకుంటావు. దానివల్ల ఫలితం ఏమిటి? రుచిరం కళ్యాణ మాపాదయన్, నీకన్నీ మంగళములే కలుగుతాయి. కనుక జీవుడికి ఎప్పుడు మంగళములు కలగాలి అంటే శివమంత్రం నిరంతరం మనలో తిరుగుతూ ఉండాలి, మనస్సు శివానందంతో నిండిపోవాలి, శివ పాదపద్మాల మనస్సుపై ధ్యానం చేయాలి, శివ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మన సూక్ష్మదేహం అంతఃకరణం శుద్ధి అవుతున్నది. అది శుద్ధి అయితే సిద్ధ తప్పకుండా లభిస్తుంది. కనుక శుద్ధి కోసం చాలా చాలా ప్రయత్నాలు చేయాలి. ఎన్నెన్ని చేస్తారు, ఇది చేయండి చాలు అంటున్నారు భగవత్పాదుల వారు. అంత రమ్యమైన భావన. అసలు ఈ శ్లోకం వింటూ ఉన్నప్పుడే పుణ్యాహవచన అయిపోయినట్టుంటుంది. మన అందరూ శుద్ధులమే. అందులో కలియుగంలో శుద్ధతకి అవకాశం తక్కువ. నీకు నువ్వు ఎంత శుద్ధుడివైనా నీ చుట్టూ ఉన్నది మాత్రం శుద్ధతకు భిన్నమైన వాతావరణమే. అందుకు నిరంతరం కలియుగంలో భక్తి ఒక్కటే తారణోపాయం అని ఎందుకన్నారంటే, యజ్ఞయాగాది క్రతువులు మంత్రదీక్షలు చేయడానికి కావలసిన సదాచార వాతావరణం లేదు. పోని ఆత్మవిచారణ చేయడానికి కావలసినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము, హియాముత్రార్థభోగ విరాగము, శమధమాది సాధన సంపత్తి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం భగవంతుని మీద ప్రేమ పొంది విషయ వస్తువుల నుంచి మనస్సు మరల్చి విశ్వేశ్వరునిపై నిలపగలిగితే భక్తి మార్గం కంటే గొప్ప మార్గం లేదు. అందుకే గురువుగారు కూడా మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని వివేక చూడామణిలో చెప్పినటువంటి వాక్యాన్ని, భక్తి గొప్పతనాన్ని, ఇక్కడి నుంచి శివభక్తి వైభవాన్ని ప్రకటించడం మొదలు పెడుతున్నారు. భక్తిని ఎన్ని రకాలుగా వర్ణిస్తారు ఇక్కడ. అందులో భక్తికి అంగములు కొన్ని ఉన్నాయి. భక్తిలో అంగములు ఏమిటి అంటే స్తుతి, నతి, నతి అంటే నమస్కారం, స్తోత్రము, నమస్కారము, ధ్యానము, పూజ, కథాశ్రవణము, సంకీర్తనము, ఇవన్నీ భక్తి అంగములు అంటారు. ఇవన్నీ కలిస్తే భక్తి. ఏదో అందులో ఒకటి కాదండి, ఇవన్నీ కలియాలి. ఇవన్నీ కలియడం వల్ల భక్తి పరిపూర్ణమవుతుంది.
ఎందుకంటే మనం అనేకత్వాలకు అంటుకున్న వాళ్ళం కనుక శివభక్తి కూడా అనేక రకాలుగా చేయగలిగితే అనేకం శుద్ధమైపోతాయి. అది తెలుసుకోవడం దీనిలో ఉన్నటువంటి అంశం. అందుకే భగవత్పాదుల వారు భక్తి వైభవం ఈ 36వ శ్లోకం నుంచి విజృంభించి మనకు అందిస్తూ ఇలాంటి భక్తిభావంతో శాస్త్రాలని మథనం చేశారట పండితులు. దేవతలందరూ క్షీర సముద్రాన్ని మథనం చేశారు. దేవతలకి విబుధులు అని పేరుంది, పండితులకు కూడా విబుధులు అని పేరున్నది. ఇక్కడ చమత్కారం ఏం చేశారంటే దేవతలు క్షీరసాగర మథనం చేసినప్పుడు అనేక సంపదలు పొందారు, అలాగే పండితులు మరొక సముద్రాన్ని మథనం చేస్తారు. ఆ సముద్రం ఏమిటి? ఆమ్నాయాంబుధిమాదరేణ. ఇక్కడ నుంచి కవిత్వాన్ని ఆస్వాదించడం అనేటువంటి లక్షణం ఉంటేనే శివానందలహరి అండి, లేకపోతే ఏమీ లేదు. శివానందలహరి ఆస్వాదించాలంటే శివునిపై ప్రేమ ఉండాలి, మంచి కవిత్వాన్ని ఆనందించగలిగే రసజ్ఞత ఉండాలి. అందుకు భవ్యముగా ఆనందాన్ని అనుభవించగలిగే లక్షణం పొయిట్రీ అండి, పొయిట్రీ, శుద్ధమైన పొయిట్రీ. ఒక్క పదాన్ని రెండు అర్థాలతో వాడడం కవిత్వంలో ఉన్న వ్యంగ్య వైభవం అంటారు. ఇక్కడ ఒక పదాన్ని రెండు అర్థాలు, ఒక అర్థంలో క్షీరసాగర మథనం కనబడుతుంటుంది, ఇంకొక అర్థంలో శివజ్ఞానం కోసం శాస్త్రవేత్తలు చేసే మథనం. ఈ రెండింటిని చూపిస్తున్నారు. ఒకే పదం, దానికి రెండు రకాల అర్థాలు. ఈ ఉపోద్ఘాతం తర్వాత చెప్పబోయే శ్లోకాలకు కూడా పనికొస్తుంది. ఆమ్నాయాంబుధి మాధరేణ సుమన సంఘా సముజ్జన్ మనోమంథానం దృఢభక్తి రజ్జు సహితం కృత్వా మతిత్వా తత సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతా నిత్యానంద సుధా నిరంతర రమా సౌభాగ్యమాతన్వతే.